విమోచనకర్త అయిన యేసు ప్రభువా నీ పేరు పెట్టబడిన నీ ప్రజలమైన మా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి మాకు నువ్వు విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎందరో బిడ్డలు విమోచన లేక ఇబ్బంది పడుతున్నారు పాపము నుండి శాపము నుండి రోగాల నుండి పేదరికము నుండి విమోచ దయచేయండి తండ్రి విమోచన మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి మా బిడ్డలు ఎంతోమంది నాయన ఈ వాట్సాప్ గ్రూపు ద్వారా యూట్యూబ్ ద్వారా వాక్యాలు వింటున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో ఎంతోమంది బాగా చదువుకున్న బిడ్డలు ఉన్నారు వారికి విద్యకు తగిన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి దయచేసి ప్రభా మా బిడ్డలందరినీ నీ పాదాల పెట్టి ప్రార్థిస్తున్నాను మా బిడ్డల పైన మీరు కనికరాన్ని చూపెట్టండి కనికరాన్ని చూపెట్టండి బిడ్డల విద్యకు తగిన చక్కటి ఉద్యోగాలు బిడ్డలకు తగిన రీతిగా మా ఆడబిడ్డలకు మంచి భర్తల్ని మా మగబిడ్డలకు మంచి భార్యల్ని దయచేయమని మీ పాదాల చెంత బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి అయ్యా కృప చూపెట్టండి బిడ్డల్ని కన్నందుకు ఏ తల్లి తండ్రి దుఃఖపడకూడదు రాజా దుఃఖపడకూడదు ప్రభ ఏ తల్లి తండ్రి కంట నీరు పెట్టకుండా గర్భఫలం మీ బహుమానం అన్నారు కదా నాయన ఆ రీతిగా బిడ్డలు మీ బహుమానంగానే ఉండుటకు కృపద ఇచ్చేయమని యేసుప్రభుల వారి ప్రశస్త నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి గురువారం ముప్పై ఒకటవ అధ్యాయం ద్వితీయోపదేశం ఇరవై రెండవ వచనము నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించుటకు కృపగలిగిన దేవుడు మనకు సహాయం చేయునుగాక వాక్యంలో ఇరవై రెండవ ఇరవై ఒకటవ వచనంలో వారు ప్రియులరా గమనించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలైన వారు వారు దేవుడు వాగ్దాన దేశంలోకి వారిని పంపిన తరువాత వారు బాగా తిని తృప్తి పొంది ప్రియులరా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వారి జీవితాలను వారై అన్య దేవతల తట్టు తిరిగి పూజిస్తూ ప్రభుల వారిని తృణీకరిస్తూ నా నిబంధనను వారి మేరిపోతారని ప్రభుల వారు చెప్పారు అంటే ముందుగానే ప్రభుల వారు వారిని గూర్చి ఈ సమాచారం ఎరిగి ఉన్నాడు ప్రిలరా గమనించాలి రోజున ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు నా మనవి ప్రభుల వారు ముందు నీ జీవితంలో ఏమేం జరుగుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు అనేటటువంటి మాట మర్చిపోకండి ఇరవై ఒకటవ వచనం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆఖరిలో నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అని అన్నాడు ప్రిలారా గమనించాలి ప్రభు నీకు చూపెట్టిన మార్గము ప్రభు నీకిచ్చిన ఉద్యోగము ప్రభు నీకిచ్చిన మంచి భర్త ప్రభు నీకిచ్చిన చక్కటి పోషణ ప్రభు నీకిచ్చిన చక్కటి భార్య చక్కటి కుటుంబం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు అయితే మంచి భర్తని మంచి భార్యని దేవుడు మనకిచ్చిన వాటిని అన్నీ కూడా మనం ఆలోచించాలి ఎవరి ద్వారా దేవుడు మనకిచ్చాడు అనేది గమనించి వాటి విషయంలో వారి విషయంలో హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి తప్పు వారుగా ఉండకూడదు మనకేమీ లేనప్పుడు ఓ వంగి వంగి నమస్కారాలు చేస్తూ వంగి వంగి ప్రభు పాదాల చెంత మోకరిస్తూ ప్రార్థిస్తూ ఉపసి ఉపవసిస్తూ ఎంతో మడిగట్టుకొని భక్తిగా ఉంటిమి దేవుడు కనికరించి ఎవరినో ఒకరిని నీకు ఆధారంగా చేసి అభివృద్ధిని కలగజేస్తూ వచ్చాడు అభివృద్ధి కలగజేసినటువంటి దేవుని మరిచిపోవటానికి దేవతల వైపు తిరగకూడదు రెండవది మునుపు నా భక్తిని పూర్తిగా మరిచిపోకూడదు ముందులాగా ప్రార్థించడం లేదు ముందులాగా వినయ విధేతలు లేవు ఇప్పుడు అహంకారం నాకు ఇల్లుంది నాకు వాహనముంది నాకు డబ్బు ఉంది నాకు ఉద్యోగం ఉంది నా అంత అందం ఎవరికీ లేదు ఇలాంటివన్నీ కూడా నీలో చోటు చేసుకొని వాటిని పూజిస్తూ అంటే నీ ఇల్లే నీకొక విగ్రహముగా నీ ఉద్యోగమే నీకొక విగ్రహముగా నీ సంపాదనే నీకు ఒక విగ్రహముగా వాటినే ప్రాధాన్యంగా ఎంచుకొని ప్రభుల వారిని చాలా చిన్నవాడిని చేసేసావు ప్రభుల వారిని తృణీకరిస్తూ ఉన్నావు ప్రభుల వారిని విసర్జించావు అయ్యో నా తండ్రి నీకోసము ఎంత చేశాడో అనే ఆలోచన నీకు లేదు భవిష్యత్తులో ముందుకు నువ్వు చేసే ప్రతి తప్పుడు విషయమై ఆ కృపగల దేవుడు అంటున్నాడు నేనే వారు చేయు ఆలోచన ఎరుగుదును అంటున్నాడు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇజ్రాయిలు ప్రజలు చేయబోయేటటువంటి కార్యాన్ని వారి లోపలున్న ఆలోచనలు నేను ఎరుగుదున అంటాడు ప్రియులారా నన్ను గమనించాలి నువ్వు పైకి ఎంత బాగా మాట్లాడినా ఎంత నటించినా అయితే నీ ఆలోచనలు నా దేవుడు ఎప్పుడో ఎరిగి ఉన్నాడు దయచేసి మర్చిపోవద్దు నువ్వు ఎవరికి కీడు చేయాలనుకుంటున్నావో ఎవరికి మోసం చేయాలనుకుంటున్నావో ఎవరికి అన్యాయం చేయాలి అనుకుంటున్నావో ఎవరిని ఏ విధంగా నష్టపరచాలి అనుకుంటున్నావో లేకపో లేకపోతే ఎవరి దగ్గర కృతజ్ఞత కలిగి మంచి ప్రేమ కలిగి వినయము కలిగి విధేయత కలిగి ఉండాలని అనుకుంటున్నావో నా యేసు వారు అవన్నీ కూడా ఆయన ఆలోచనలు నీ ఆలోచనలన్నీ కూడా ఎరిగి ఉన్నాడు ఈరోజు నువ్వు ఆలోచించే ఆలోచన కాదు భవిష్యత్తులో నీవు చనిపోయేటంతవరకు వరకు ఏమేమి ఆలోచిస్తున్నావో అవన్నీ కూడా ప్రభుల వారు ఎరిగి ఉన్నాడు కాబట్టి మోషే ఆ దినమంది కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పాడు మరియు యహోవా నూను కుమారుడైన యహోషువాకు ఇలాగూ చెప్పాడు నీవు నిర్భరముగా కలి నిర్భరము కలిగి ధైర్యంగా ఉండుము నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశ్యమునకు ఇజ్రాయేలీయులను నీవు తోడుకొని పోవాలి నేను నీకు తోడయ్యుందును అని యహోషువాతో ప్రభులు వారు చెప్పారు నువ్వు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చినటువంటి దేశమును ఇస్రాయేలీలను తోడుకొని పోవాలి నీవు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు ప్రియులరా గమనించాలి యహోషువాతో ప్రభు చెప్పిన ప్రకారముగా మోషేకి తోడై ఉన్నట్లు దేవుడు యహోషువా కూడా నేను తోడై ఉంటాను అని చెప్పాడు ఈ రోజున ఈ వాక్యం వింటున్న బిడ్డలైన మీ అందరికీ కూడా నా మనవి ఎప్పుడు మనము పాప సంబంధమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి మన పాపాలు విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చామో ప్రభు నేను నీకు తోడై ఉంటాను నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు ప్రభుల వారు ఆ రీతిగా మనల్ని ధైర్యపరుస్తాడు ప్రభువు మన పట్ల ఆలోచన చాలా గొప్పది మనల్ని ఒక శ్రేష్టమైన జీవితము జీవించువారుగా ఏ లేని జీవితం పాలు తేనులు ప్రవహించే ఆ శ్రేష్టమైన దేశ్యమును దేవుడు మనకివ్వాలని అంటే ఆ నిత్య రాజ్యములోనికి మనల్ని ప్రవేశపెట్టాలని ప్రభు ఆశ ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళునటువంటి వెళ్ళినటువంటి ఆ ప్రజ ప్రజలకు దేవుడు పరలోకములో దేవదూతలు భుజించు మన్నాని భుజింపనిచ్చాడు ఈ రోజున ప్రభుల వారి శ్రేష్టమైన లోకంలో మనం ప్రవేశించటానికి దేవుని వాక్యమనే మన్నాని మనం భుజించాలి వాక్యమనే మన్నాని భుజించాలి చాలామంది వాక్యాన్ని చదువుతున్నారు చాలామంది వాక్యాన్ని వినడం లేదు చాలామంది వినడం లేదు దయచేసి గమనించాలి నేను అప్పుడప్పుడు కొందరిని అడుగుతాను వాట్సాప్లో వచ్చే వాక్యాన్ని వింటున్నారంటే గారు చాలా రోజులైంది నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్తారు నీ పని ముఖ్యం కాదు ఆ పని ఇచ్చినది కూడా దేవుడే ఎందుకో తెలుసా నీవు వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటే నీకు ఇంకా ఎక్కువ పని ఇవ్వడం ప్రారంభిస్తాడు ఎవరికి ఎక్కువ పని ఉంటుందో వారు అంతగా అభివృద్ధి పొందుతూ ఉంటారు పని లేని వాడు పనికి రాకుండా పోతాడు చాలామంది పని లేని వారు ఉన్నారు వారు పనికి రాకుండా పోయారు పనికి రారు అంటే వాని జీవితంలో వాడే వానికి పనికి రాకుండా తయారైపోతాడు వాని జీవితంలో అమ్మాయి ఆ అమ్మాయికి పనికి రాకుండా అయిపోతాది ఎందరో పనికి మాలిన వారైపోయారు నీకు నీవే ప్రయోజనం లేదు ఇంకొకరికి ఎలాగ ప్రయోజనంగా ఉంటావు నీకు నీవు ప్రయోజనం కాకపోవటానికి గల కారణం వాక్యాన్ని వినడం లేదు వాక్యాన్ని వినే సమయం లేదు ప్రార్థన చేసుకునే సమయం లేదు సహవాసానికి వెళ్ళే సమయం లేదు దేవుని బిడ్డలతో స్నేహం చేసే సమయం లేదు దైవ సేవకులతో ఓ మంచిగా మాట్లాడే ఆ సమయం లేదు దైవ జనాంగమా సమయం లేదు మనకి అందుకే నీకు నీవే ఉపయోగం లేదు చాలామంది జీవితాలలో వారికి వారే ఉపయోగం లేకుండా జీవిస్తూ ఉన్నారు వారే అంటారు ఎందుకు పుట్టామో మా జీవితం వ్యర్థము మా జీవితంలో శూన్యము మాకు ఏదీ దొరకడం లేదు ఏదీ జరగడం లేదు అని అంటూ ఉంటారు కాబట్టి ప్రియులరా ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన పనిని మిమ్మల్ని అభివృద్ధి చేయటానికి దేవుడిచ్చిన ఆ పనిని చేసుకుంటూ దేవునితో ఇంకా ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండేది నేర్చుకోవాలి ఆ రీతిగా ఉంటేనే దేవుడు ఇంకా నిన్ను అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి గొప్పగా చేస్తాడు ఈ విధమైనటువంటి సమాచారమును మీరు గుర్తెరిగి ప్రభుల వారి దగ్గరికి ప్రభుల వారి వద్ద నుండి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నము చేయకండి దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమె